क्वेश्चन जाता डॉक्टर लो मात्र लो ओनली डॉक्टर्स डॉक्टर्स अंत बरी अंदर ए बी सी डी नेक्स्ट फेमस ओनली फेमस अंत बंद अत फेमस अंत अंदर एफ ए सी ग्रामीण रूरल पर्सन्स कंप्लीट मन को बीटेम फर्स्ट क्वेश्चन
லேசிந்து ரோலர் ஆகுவா, லேசிந்து ரோலர் ஆகுவா. Question.
answer of the first question amma aksharasulu anta mandi number of literate peoples number of literate peoples aksharasulu anta mandi only literates ante edatta ee tax number amma kurandi 8+9+7+4+6+10 అంతస్లమా 44 8+9+7+4+6+10 అంతస్లమా 44 నంబర్ ఆఫ్ లెటర్స్ అంటే మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ ధనవంతులయ్యి ధనవంతులయ్యి అక్షరాసులు కాని ధనవంతులయ్యి అక్షరాసులు కాని ధనవంతులయ్యి అక్షరాసులు కాని పురుషులు ధనవంతులయ్యి అక్షరాసులు కాని పురుషులు ఎంతమంది ధనవంతులయ్యి అక్షరాసులు కాని పురుషులు ఎంతమంది రాసుకున్నాం ద నంబర్ ఆఫ్ పీపుల్స్ హూ హ్యావ్ నాట్ రిచ్ హూ హ్యావ్ నాట్ రిచ్ ధనవంతులు అయినారా కాదా చెప్పండి తెలంగాణ ధనవంతులు అయ్యే కదా ధనవంతులు అయ్యే కదా సో ఇంగ్లీష్ రాసుకున్నాం హూ హ్యావ్ రిచ్ the number of persons who are rich but they are not literates but they are not literates ఎగ్జామ్ లో కానీ
చేసేది చివరి మిమ్మల్ని చేస్తే తప్పు చేస్తే ఆవేశపడతాం. ఫస్ట్ లో చేస్తే క్లారిటీగా ఉంటుంది, అప్పుడు లోపేషన్ అంటే మీ మార్కెట్ క్లియర్ అవుతుంది. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ అన్నమాట. అంటే క్రామ్ టెస్ట్ ఒక ఎగ్జామ్ పేపర్ కనుక్కొని ఏమి ముందు చేయాలి, నీకు కావలసిన 60 మార్కులు ఎట్లా సంపాదించాలి, అంటే ఏం చేయాలి, ఈ దశలో పాటకి వెళ్ళిపోతాము, ఈ ప్రైస్ కానీ ఇటువంటివి ఏమన్నా ఉన్నావా, ఒకవేళ 3 బుక్లు ఇచ్చామనుకోండి, 3 2 5 మార్కు ప్యాకెట్లోకి వచ్చినాయి. ఇట్లా బిగిన్ పెట్టి పర్ఫెక్ట్గా నువ్వు ఎతకాడకపోతే 60 అనేది చిన్న మార్క్, 200 పేపర్ కదా, 60 చిన్నది, అందరికీ 100 ఈజీగా పడుతుంది, 100 120 అవుతుంది, 100 120 అవుతుంది. ఓకేనా, రేపు నుంచి అదే ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీల్స్ పడాక చూసుకుందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి దిక్కు డైరెక్షన్ టెస్ట్. డైరెక్షన్ టెస్ట్ రాసిపెట్టుకోండి, పిల్లలు రాసిపెట్టి బుక్ మూసేయండి. అంతే దిక్కు కంపల్సరిగా 3 క్వశ్చన్లు, కంపల్సరీ 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్. ఈ 3 రోజులు నా క్లాస్లో కనీసం ప్రతి పిల్లవాడు 10 మార్కులు సెక్యూర్ చేసుకునే విధంగా ఉండాలి. 3 క్వశ్చన్స్, ఓకే, దిస్ ఇస్ ఫర్ దిక్కు, దిస్ ఇస్ కాల్ యాజ్ డైరెక్షన్స్. ఇక్కడ ఎన్ని దిక్కులు ఉంటాయి మనకు మామూలుగా అంటే 4 దిక్కులు. ఎన్ని దిక్కులు అమ్మా? నార్త్, సౌత్, ఈస్ట్, అవుట్, ఈ వైపు ఈ వైపు, ఈ వైపు ఈ వైపు, ఈస్ట్ ఏమో వెస్ట్. ఏ దిక్కు లేకపోతే తూర్పు దిక్కు మీకు దిక్కు అంటాం, అంతే కదా, ఏ దిక్కు లేకపోతే తూర్పు దిక్కు నమస్కారం చేసుకోవాలని అర్థం. ఎందుకు నష్టం వచ్చింది రాసుకోవచ్చు, ఇక్కడ తప్పులు కాలే సరివ్వనండి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నీ ఇష్టం వచ్చి నువ్వు గీసుకోవచ్చు. అయితే నార్త్కి ఏ రేపు ఈస్ట్ ఉంటుంది, ఏ రేపు వెస్ట్ అది ఎక్కడ గుర్తుపెట్టుకొచ్చారు, అవసరమైతే కింద ఈస్ట్ గీయచ్చు, గీసుకోవచ్చు, తప్పండి దాంట్లో. ఏమంటే ప్రతిసారి మనం కింద సౌత్ ఇండియా అనుబంధం వస్తుంది, సో అవసరమైతే సౌత్ మాత్రం మార్చుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ ఎన్ని దిక్కులు చెప్పండి, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తర. తెలుగులో ఇంగ్లీష్ చాలా యూజ్ అన్న న్యూస్ అంటారు, NUWS, న్యూస్ అంటే ఎందుకు వచ్చిన నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుంచి వచ్చేది కాబట్టి న్యూస్, న్యూస్ అనుకునే ఊరికి పెట్టలేదు, నలుదిక్కు నుంచి వస్తుంది కాబట్టి న్యూస్ అన్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ వస్తుంది. ఒక వ్యక్తి సూర్యుని వైపు నిలబడ్డారు, మిగతా దిక్కు పోవట్లేదు నీకు ఇక్కడ కూడా, సూర్యుని దిక్కు నిలబడ్డారు, నిలబడ్డారు, నిలబడి సూర్యునికెళ్ళి చూస్తున్నాడు, చిన్న పెట్ట సూర్యుని దిక్కులు నిలబడ్డాడు, సూర్యునికెళ్ళి చూస్తున్నాడు, అతని నీడ ఎక్కడ ఉంటుంది, అతని నీడ ఎక్కడ, చిన్న పెట్ట ఏ పెట్ట మ్యాజిక్ ఏం లేదు ఇక్కడ, ఏదవుతుంది వెస్ట్ కాదు, ఉదయం పైన చెప్పిన ఉదయం అంటే తెలుసు, మధ్యాహ్నం అంటే పైన ఉంటారు మీరు ఎవరు సార్ అంటూ, అందుకే ఉదయం అని చెప్పా. ఉదయం ఒక వ్యక్తి సూర్యునికెళ్ళి తిరిగి నిలబడ్డాడు, అతని నీడ ఎక్కడ ఉంటుంది, అతని వెనకలో ఉంటే తప్ప ఎక్కడ ఉండదు, అతని వెనకలో ఉండదు, అతనే లాజిక్ ఇక్కడ, అంటే ముందు నిలబడితే అక్కడ ఉంటుంది, భర్తే నీడ ఎప్పటికైనా తన వెనకలో ఉంటుంది. ఎందుకు చెప్పాను లాజిక్ అంటే, వేరే నిలబడినా అనుకో దీనికి ఏమైనా నీడ ఎప్పుడు, అందుకే చెప్పాను అక్కడ తూర్పు వైపు ఉంటే నీరు నిలబడతాయి, ఏడు ఉంటే ఏదవుతున్నారు ఉత్తర్లు నిలబడ్డారనుకో వాళ్ళ నీరు ఏడవుతుంటారు, పుట్టపుట మాగుంటా వాళ్ళ పక్కన వస్తాయి, అర్థమవుతుందా,
యువతరికే నమ్మకం చేస్తాడు, వీరు యువతరికే నమ్మకం చేస్తాడు. దేర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పటికే వస్తారు నాకు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎదురెదురుగా కూర్చొని ఒక సినిమా గురించి డిస్కస్ చేస్తున్నారు. అప్పుడు వాడేమంటారంటే బీకి ఏ వైపున ఏ మీద ఉంటుంది అంటారు. బీకి బీ అనే మనిషికి ఏ అనే మనిషి యొక్క మీద ఏ వైపున పడుతుంది. విచ్ సైడ్ ద షేడ్ ఆఫ్ ఏ టు బి అంటే ఇంకేం లేదు. అక్కడ నువ్వేం తెలుసుకో, నువ్వు ఇటు తిరగను, నువ్వు ఫ్రెండ్కి తిరిగిరాదు. నువ్వు ఇలా తిరిగినప్పుడు నీకు ఏ సైడ్ లెఫ్ట్ ఇదా అంటే నువ్వు డోంట్ రైట్ ఎనీథింగ్ ఇన్ ద పేపర్, డోంట్ యూజ్ ఎనీ డైరెక్షన్స్. వాడు నువ్వు, ఏ వాడు బీ వాడు, వాడు నువ్వు నీ ఫ్రెండ్ అని ఊహించుకుంటూ వేసేటప్పుడు లెక్క రక్త సంబంధాలు కానీ డైరెక్ట్ టెస్ట్ టెస్ట్లు కానీ బాగా గుర్తుపెట్టుకోండి. బ్లడ్ రిలేషన్స్ ఆర్ డైరెక్షన్ టెస్ట్. యువర్ ఇన్ ద ఫీల్డ్ నువ్వు మాత్రమే అంటే లెక్క అయిపోతుంది, ఎవరు అంటే లెక్క రాదు. సో నువ్వు ఏమవుతున్నావు అప్పుడు నీకు ఏమవుతుంది, ఏమవుతుంది ఎవరి మీద అంటే బీ అనే వ్యక్తికి ఎడమ వైపు ఎవరి ఉంది. బీ అనే వ్యక్తి నార్త్ వైపు చూస్తే బాగా గుర్తుపెట్టుకో, బీ అనే వ్యక్తి నార్త్ వైపు చూస్తే ఏ వ్యక్తి యొక్క నీడ బీకి ఎడమ వైపు ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క నీడ ఏ బీ ఈస్ ఫేసింగ్ టు నార్త్ ద షాడో ఆఫ్ ఏ ఈస్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ బీ. ఏనవాడు సౌత్ వైపు చూస్తుంటే, ఏనవాడు సౌత్ వైపు చూస్తుంటే బీ యొక్క మీద బీకి మీరు ఏ కేసు ఉంటున్నావు అర్థమో రాజు. ఇక్కడ ఏ ఫేసింగ్ టు సౌత్ ద షాడో ఆఫ్ ఏ ఈస్ ది లెఫ్ట్ ఆఫ్ బి. ఇఫ్ బి ఫేసింగ్ టు నార్త్ ద షాడో ఆఫ్ బి ఈస్ రైట్ ఆఫ్ ఏ రైట్ ఆఫ్ ఏ. ఇది మనము మధ్యాహ్నం లంచ్ తర్వాత డిస్కస్ చేసి నోట్స్ రాసుకో. ఓకేనా?